ఈ ప్రొడక్షన్స్లో నా ఫస్ట్ సినిమా. కథ విషయానికి వచ్చేసరికి ఏదో ఒక సస్పెన్స్ లేదు. మొదటిసారి పుట్టిన ప్రేమ ఎంత పవిత్రమో చూపించడమే చిత్రకథ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఒక దొంగ, ఒక సాధారణ అమ్మాయి, ఈ ముగ్గురు మధ్య కథ ఇది. కెమెరామ్యాన్ దాము గారు, మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ గారు. స్నేహితుల మీద తీసిన సినిమా కానీ, స్నేహితులు కలిసి తీసిన సినిమా కానీ అపజయం చూడలేదు. కోట్లు పెట్టి తీసిన సినిమాలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో, చిన్న సినిమాలు రేసు గుర్రంలో పరిగెడుతున్న సందర్భంలో, ఓ మంచి సమయంలో మిత్రులంతా కలిసి ఒక ప్రాజెక్టుని చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్టే అమి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 1. ఇంకా పేరు కూడా నిర్ణయించబడినటువంటి ఈ సినిమాలో తెర ముందు కంటే తెర వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని విన్నాను నేను. చిన్న సినిమాకి తెర ముందు తక్కువ ఉండాలి. సాధారణంగా ఈరోజు కోట్లతో వచ్చే సినిమాలకి తెర ముందు పెద్ద, తెర వెనక చిన్న ఉండటం వల్ల ఇబ్బంది అవుతుందేమో. దానికి రివర్స్లో వస్తున్న ఈ సినిమా తెర వెనకాల గట్టి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. తెర ముందు కూడా నాకు తెలిసినంత వరకు సినిమా సబ్జెక్ట్ ప్రకారము ఒక సస్పెన్స్ థ్రిల్లరు విత్ లవ్ ఎమోషన్తో నడుస్తున్నటువంటి సినిమా, అలాగే ఎంటర్టైన్మెంట్ని కూడా మిస్ కాకుండా నడుస్తున్నటువంటి సినిమాని చాలా పకడ్బందీ ప్రణాళికతో స్క్రిప్ట్తో వస్తున్న సినిమా కనుక మా మిత్ర బృందం సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఈ అమి ఎంటర్టైన్మెంట్లో మరిన్ని ప్రొడక్షన్ నెంబర్ 1, 2, 3, 4 చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని నేను ఆశిస్తూ, ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. సాయిరాజ్ గారు, సత్య గారు, అలాగే జాయరుష్ డైరెక్షన్లో, వారిదే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్, రవిబాబు ప్రధాన పాత్రలో, సస్పెన్స్ థ్రిల్లర్ అండి. నాకు డైరెక్టర్ గారు మీరు సస్పెన్స్ ఎంటర్టైనర్గా ఉన్నారండి సినిమాలో అని చెప్పారు, అలా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ అమి ఎంటర్టైన్మెంట్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్, అండ్ ఎస్పెషల్లీ నాకు నేను ఇక్కడికి రావడానికి కారణమైన డైలాగ్ రైటర్ ప్రసన్న నిన్నే పాపం తంది దళం మంచి హిట్, తనకు కూడా పర్సనల్గా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూకి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఈ సినిమాకి సత్య అన్న, సాయిరాజ్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి తెచ్చిన వ్యక్తి నేనే అని చెప్పుకుంటున్నాను గర్వంగా. ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 మనం ఖచ్చితంగా దీన్ని ఒక మంచి సబ్జెక్ట్ తోటి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి, నాకు డైలాగ్ రైటర్ ప్రసన్న మెయిన్, ఆయన ఒక జబర్దస్త్ లాంటి కామెడీ షోలకి ఒక డైలాగ్ రైటర్గా ఉండి, నిన్ననే దళం సినిమా దానికి కూడా డైలాగ్ రైటర్గా మాటల రచయితగా చేసి సక్సెస్ సాధించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సపోర్టు మా వెనకాల ఇంకా చాలామంది టీం మెంబర్స్ అండి, ప్రవీణ్ పూడి గారు మన ఎడిటరు, జులాయి అత్తారింటికి దారేది ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ప్రవీణ్ పూడి గారు, అలాగే మన కిరణ్ కుమార్ గారు అండి ఆర్ట్ డైరెక్టర్గా, ఇలాంటి ఒక మంచి టెక్నికల్ డిపార్ట్మెంట్తో ముందుకొస్తున్న సినిమా ఇది. దానికి అందరి మీడియా సపోర్టు, అందరి సపోర్టు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ సినిమాకి ఖచ్చితంగా సెప్టెంబర్లో మేము రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళి తొందరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. నా పేరు దిలీప్ బండారే అండి, నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. మా అందరం మిత్రులం కలిసి చేస్తున్న ఒక మంచి ప్రాజెక్టు. డెఫినెట్గా సబ్జెక్టు చాలా బాగుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్టు విత్ ఎక్స్ట్రాడినరీ లవ్ టచ్ ఉన్న సినిమా, మంచి మ్యూజిక్కి చేయడానికి ఉన్న స్కోప్ ఉన్న సినిమా. నేను కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్. అమి ఎంటర్టైన్మెంట్లో క్రాంతి ఒక చేంజింగ్గా ఈ సినిమా తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మంచి విజయం సాధిస్తామని చెప్పి